ప్లాస్టిక్ సర్జరీలో ఇంకొక సబ్ స్పెషాలిటీ, ఇట్ ఈస్ కాల్డ్ కంజనైటల్ అనామలీస్. కంజనైటల్ అనామలీస్ అంటే పుట్టుకతోటి మనకు వచ్చే కొన్ని డిఫెక్ట్స్ ఆర్ డిఫార్మిటీస్ అనమాట. మోస్ట్ కామన్గా మనం సొసైటీలో చూసేవి ఏంటంటే ఈ క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్, గ్రహణ మోరి అంటారు కదండి దాన్ని, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు ఇంగ్లీష్లో, అండ్ క్లెఫ్ట్ లిప్ మనకి చీలిపై ఉంటుంది కదా పెదవి చాలామంది పిల్లలకి, ఇవి కూడా ప్లాస్టిక్ సర్జరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ డన్ సర్జరీస్. దెన్ కొంతమంది పిల్లలకి రెండు వేళ్ళు కానీ మూడు వేళ్ళు కానీ కలిసిపోయి ఉంటాయి పుట్టుకతోటే, దాన్ని సిండాక్టైలీ అంటారు. సో సిండాక్టైలీ సర్జరీస్ కూడా వీటిని విడగొట్టే పని కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ చాలా బాగా చేయగలడు. దెన్ కొందరు పిల్లలకి అసలు వేళ్ళు లేకుండా పుడతారు, సో కంజనైటల్ యాబ్సెన్స్ అంటారు దాన్ని. ఏప్లేషియా హైపోప్లేషియా థంబ్ అంటారు, అంటే ఇప్పుడు థంబ్ లేకుండానో లేకపోతే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ లేకుండానో పుడతారు. వాళ్ళకి మనం టో టు థంబ్ ట్రాన్స్ఫర్, అంటే కాల్లో ఉన్న ఒక వేలుని తీసి దాన్ని మనం వేలు కింద పెట్టి ఇక్కడ కంప్లీట్ మైక్రో సర్జరీతో దాన్ని అతికించి దాన్ని మనకి చేసేలా చేయొచ్చు. సో దేర్ ఆర్ మెనీ మోర్ కంజనైటల్ అనామలీస్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి, నేను ఇప్పుడు చెప్పినవి చాలా కామన్గా మేము చూసేవి చెప్తున్నాను.